నిద్రపోడా? అరే రేరే ఆ ఒక్కటి నేను ఒక మాట, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట. ఏంటది ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట? నీ దుంపదేగా 2008లో రాజకీయాల్లోకి వచ్చావు, ఇప్పటి వరకు నువ్వు గెలవలేదు, శాసనసభకు వెళ్ళలేదు, నువ్వు ప్రభుత్వాలను కూల్చేస్తావా? ఏంది ఇది? ఏదో స్వామి చెప్తారు ఏంటది, నేను రౌడీ అన్నందుకు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడా? ఏటన్ రౌడీ అంటారా? డొక్క చించేస్తా, డోలు కట్టేస్తా, కూల్చేస్తా, అరే మా ప్రభుత్వ రంగానే ఎమ్మెల్యేలు ఇల్లు పగల కొట్టేస్తా. రౌడీలు కదా మాట్లాడేది ఇది, మామూలులా. ఏమండి రౌడీకి, రౌడీ అంటే అంత రౌడీజం చూపిస్తాడా? నేను మనవి చేస్తున్నా, పోగాలను దాపరించినప్పుడు ఎవడు ఏం చేయలేడు. ఇమ్మెచ్యూర్నెస్ రాజకీయాల్లో 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తన అన్నతో ఆ రోజును పంచలు ఊడగొడతానన్నాడు, ఇవాళేమో ఇళ్ళు కూలుస్తానంటాడు, ఏంటంటే గొంతు పిసికి చంపేస్తాడంట. ఏంది ఎవడైనా చేతులు కట్టు కూర్చున్నాడా? ఏంది ఈ ప్రజాస్వామ్య దేశంలో గొంతు పిసికి చంపేస్తాను? ఇంకేదో భాష వాడాడులే, మీ అందరి ముందు వాడటం మంచిది కాదు, కొద్దిగా సంస్కారం ఉన్నటువంటి మనుషులన్నీ దాటిపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్ కరుసైపోతున్నాడు, ఇంత ఏమి లేదు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే ఆయన వెంట ఎవరైనా వెళితే, నేను ఒక్క మాట అడుగుతానండి, 14 లక్షల రూపాయలు 14 మందికి హైకోర్టు పనిష్మెంట్ ఇచ్చింది అంటే ఎవరి వల్ల ఇచ్చింది? అమాయకులైన 14 మందితోనా? కాదే, నువ్వే కదా ప్రోద్బలం చేసింది, దొంగ సంతకం పెట్టించింది నువ్వే కదా. అక్కడ ఏమీ జరగకపోయినా నోటీసు ఇచ్చినా కూడా ఇవ్వలేదని దొంగ సంతకం పెట్టించిన పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. ఫోర్జరీ సంతకం పెట్టించాడు, దొంగ సంతకం పెట్టించాడు, వాస్తవాలకు తెలిసి కూడా మధ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు దొంగ సంతకపు దారుడు పవన్ కళ్యాణ్ అని మనవి చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా 14 మంది అమాయకులైనటువంటి ఇళ్ల గోడలు పగిలిపోయిన వాళ్ళు కోర్టుకు తీసుకువెళ్ళి వాళ్ళ చేత 14 లక్షల రూపాయలను కట్టించి మళ్ళీ ఇంటింటికి 1 లక్ష రూపాయలు ఇస్తానని గొప్పలు చెప్తున్నావు. ఏమి నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గం, ఇమ్మెచ్యూర్నెస్, రాజకీయ అవగాహన లేనివాడు. అదేమంటే ప్రేమ అనురాగం, ఏంది ప్రేమ అనురాగం? ఉద్యమం అంట, ఇప్పటం ప్రజలు ఉద్యమం చేశారంటే ఏంది స్వామి, నాకు అర్థం కాలేదు. ఇళ్ళు వచ్చి గోళ్ళు వచ్చి రోడ్డు మీద కట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు పడగొట్టారు, అది పెద్ద ఉద్యమం, అదేదో దుర్మార్గం, ఈనాడు రాయటం, ఈయన చెప్పటం, ఇంతకన్నా అపాసుపాలయ్యే కార్యక్రమాలు ఇప్పటంలోనే చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు రంగు బయటపడింది. అది కూడా చెప్తాను ఒక్క వారు అడిగిందే చెప్పండి, ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ ఏమిటి? ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ ఏమిటి? ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ 14 దొంగ సంతకం పెట్టి 14 లక్షల రూపాయలు కోర్టు కట్టడం తెగువ, మోసం కదా. సరే అమరావతి రైతులు, అసలు అమరావతి రైతులే లేరు బాబు అంటుంటే అమరావతి రైతులు అంటాడు ఈయన, అమరావతి రైతులే లేరు. చూశారు కదా అమరావతి రైతుల ఐడెంటిటీ కార్డ్స్ అడగానే పారిపోయారు, పాదయాత్ర ఆగిపోయింది. ఐడెంటిటీ కార్డు అడగానే పాదయాత్ర మటుమాయం. రైతులు ఎక్కడున్నారు? రైతులు లేనే లేరు, అది అందరికీ తెలిసిన సత్యం. కాకపోతే అంటే బాగుందని అందరూ మీరు ఊరుకుంటున్నారు తప్ప మేము చెప్తున్నాం అంతే. ఏంటి మీరు అంటారు? ఇప్పుడు నోట్లో ఏలు పెట్టుకుని చూస్తున్నాడు కదా, 2 ఓడిపోయి 151 గెలిచినప్పుడు నోట్లో పెట్టుకున్నాడో, ముక్కులో పెట్టుకున్నాడో, చెవులో పెట్టుకున్నాడో, ఎక్కడ పెట్టుకున్నాడో ఎవడో తెలుసండి, నాకు అర్థం కాలేదు. నోట్లో పెట్టుకుని చూస్తే ఊరి జోకులు వేస్తాడు. నేను మాట చెప్తాను, మీరేం అనుకోకపోతే సినిమా ఎప్పుడు సీరియస్గా ఉంటే చూడరు, అందుకని అప్పుడప్పుడు బ్రహ్మానందం. ఈ రోజుల్లో మేము చిన్నప్పుడు రాజబాబు, అంతకన్నా ముందు రేలంగి, ఇట్లా వస్తుండేవాళ్ళు కాసేపు ఎంటర్టైన్ చేసి సీరియస్నెస్ పోవడానికి. అట్లా సీరియస్నెస్లో ఉండకోకుండా అప్పుడప్పుడు జోకులు వేయడానికి వచ్చే పవన్ కళ్యాణ్ తప్ప అతను సినిమాలో హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్. ఆయన మాట్లాడే మాటలు చూస్తే నిన్నేమన్నాడు, పడగొడతా. ఏం పడగొట్టేది నాకు అర్థం కాల, ఏం పడగొట్టేది? సినిమా షూటింగ్ అయితే ఏమన్నాను పడగొడతా అనేది. ఏం లేదు, మీరు కాస్త కామెడీ, మీ టీవీ ఛానల్స్ అందరికీ కూడా అప్పుడప్పుడు వచ్చి ఆయన మాట్లాడే మాటలు మీరు విని మమ్మల్ని అడిగి
ఈ కామెడీ షోలన్నీ చేస్తున్నారు. మీకు కూడా కాలక్షేపం బాగుంటుంది, ఏం ఇబ్బంది లేదు. మీకు కూడా బొమ్మాడమైన కాలక్షేపం టీవీ ఛానల్స్కి వార్త లేనప్పుడల్లా పవన్ కళ్యాణ్ పిలిపించుకోండి, ఇక్కడ ఉపన్యాసం చెప్తాడు, అందరూ ఆయన గురించి కామెంట్ చేస్తారు, అది అద్భుతంగా ఉంటుంది అంతే. పదే పదే కాదు, ఇప్పుడు కూడా అంటున్నా, అది జనసేన కాదు, రౌడీ సేన, బానిస సేన, అమ్ముడు పోయే సేన. ఒకసారి కాదు 100 సార్లు అంటాం, ఇది వాస్తవం. విప్లవ సేన అది చెప్పారులే, విప్లవ సాహిత్యం చదివిన వాడు ప్రతివాడు విప్లవకారుడు అయిపోతే ఇవి చాలా కొంపలు అంటుకుపోయి. అంటే మార్క్సిజం గురించి తెలుసుకున్నవాడు, విప్లవం గురించి పాఠాలు నేర్చుకున్నవాడు, గద్దర పుస్తకాలు చదివినవాడు, వరవరరావు గారి పుస్తకాలు చదివినవాడు, వీళ్ళందరూ విప్లవకారులు అయిపోతే ఈ దేశం ఏమైపోయేదో నాకు అర్థం కాల. ఆయన పుస్తకాలు బాగా చదువుతాడు, విప్లవ సాహిత్యం బాగా చదివాడు, అందువల్లనే కొన్నాళ్ళు ఆయన ఎవరు చదువీరా అన్నాడు. ఈ చదువీరా ఏమైపోయిందో నాకు అర్థం కాల. ఇప్పుడు మోడీ అంటున్నాడు, చదువీరా ఎక్కడ, మోడీ ఎక్కడ? అయ్యా మేధావులారా, విప్లవ సాహిత్యం చదివినటువంటి ఓ ఆంధ్ర రాష్ట్ర ప్రజ మేధావులారా, ఆలోచన చేయండి, ఎక్కడ మోడీ, ఎక్కడ చదువీరా, ఎక్కడి నుంచి ఎక్కడ దిగేవయ్యా? పెద్ద మెటల్ కేసు కాకపోతే ఏంటిది, కాసేపు సిపిఐ సిపిఎం నిజమైన దేశభక్తులని ఏదో చెప్పాడు ఆయన, మళ్ళనేమో బీఎస్పీ, మళ్ళీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఏంటిది, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇప్పుడన్నా నోరు ఎత్తాడా, ఎత్తలేదుగా, ఇవాళ ఎత్తున్నాడు నోరు. ఒక్క విషయం కాదు 100 విషయాలు చెప్తాడు, అడగండి. నేను ఒక మాట చెప్పనా మీరు అడిగిన ప్రశ్నకి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే మోస్ట్ అన్రిలయబుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ 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 కొణిదల పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఏమి మాట్లాడతాడో అతనికి కూడా తెలియదు. మోడీని మాట కలిసినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, లేదా సిపిఐ సిపిఎంను కలిసినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఈ రకంగా మాట్లాడతాడు. రిలయబిలిటీ లేనటువంటి వ్యక్తి, రిలయబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎవరితో ఒకరితో సంసారం చేసేవాడు, ఆ మోడీతోనో ఆ సిపిఐ సిపిఎంతోనో లేకపోతే ఈ చంద్రబాబుతోనో ఎవరితో ఒకరితో సంసారం చేసేవాడు. కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు ఇక్కడ, ఏమిటి రిలయబిలిటీ లేదనే విషయం ఇంకా మీకు అర్థం కాలేదా? అర్థమైనా మీరు చెప్పకూడదని ఊరుకుంటున్నారు అంతేగా, మీ టీవీ ఛానల్ చెప్పకూడదు బాగోదు అని ఊరుకుంటున్నారు తప్ప ఎక్కడ రిలయబిలిటీ ఉంది? రేపు ఎవరితో పోటీ చేస్తారు చెప్పమనండి. అసలు నువ్వు ఎన్ని సీట్లు పోటీ, నేను ఒక్క మాట అడుగుతాను, భీమవరంలో మళ్ళా పోటీ చేస్తావా? సింపుల్ ప్రశ్న, పెద్ద పెద్ద క్వశ్చన్లు వద్దు, బిట్ మార్కులు, బిట్ క్వశ్చన్స్. నెంబర్ 1, మళ్ళా నువ్వు భీమవరంలో పోటీ చేస్తావా? మళ్ళా నువ్వు గాజువాకలో పోటీ చేస్తావా? అసలు 25 సీట్ల కన్నా పెచ్చు పోటీ చేస్తావా? అసలు ఎవరితో పోటీ చేస్తావు? ఈ 4 ప్రశ్నలకి, బిట్ ప్రశ్నలకి 1, 2, 3, 4 ఆప్షన్ చెప్పనండి. నమస్కారం పెడతాను ఆయనకి. ఈ బిట్ క్వశ్చన్, పెద్ద పెద్ద ఎస్ఐ క్వశ్చన్లు వద్దు మనకు, ఓన్లీ సింపుల్ బిట్ క్వశ్చన్స్. ఓకే, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయం నాకు తెలుసు, నేను రాజకీయాల్లో జ్ఞానినే అని చెప్పి పవన్ కళ్యాణ్. ఎవడైనా నేను రాజకీయాల్లో జ్ఞానిని అని చెప్పుకునే అంత అజ్ఞానం ఎవడైనా ఉంటాడా? నేను రాజకీయాల్లో అంబటి రాంబాబు జ్ఞాని అని నువ్వు చెప్పాలి, లేకపోతే నా పక్కన ఉన్నాయని చెప్పాలి. నేను రాజకీయాల్లో జ్ఞానిని అంటే నా అంత అజ్ఞాని ఎవడు లేనని అర్థం చేసుకున్నాను, సింపుల్. నేను ధైర్యవంతుణ్ణి అంటే పెద్ద పిరికివాడిని అని అర్థం. ఈ చొక్కా నాదే అని 10 సార్లు అన్నావు అనుకో, నీకు అనుమానం వచ్చింది, ఈ చొక్కా ఈడిది ఈడిది అంటాడేంటి, ఈ చొక్కా ఎవడు తీసుకొచ్చి ఉంటాడని, సింపుల్ అంతే. నేను ధైర్యవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి 10 సార్లు ఎవడో నాకు అర్థం కాలేదు, పెద్ద పిరికివాడు అని అర్థం. అందువల్ల సంస్కారం వదిలేస్తాడా? 30 ఏళ్ల పాటు సంస్కారవంతమైన రాజకీయం చేయడానికి వచ్చి ఎవరన్నా రెచ్చగొడితే సంస్కారం వదిలేసి కుసంస్కారానికి వెళ్ళేవాడు జ్ఞానే అజ్ఞానే చెప్పండి. ఓకే.